చనిపోయి 10 రోజులు పూర్తైన సందర్భంగా ఆయన చనిపోవడానికి ముందు నివాసం ఉన్న అపార్ట్మెంట్లో పిండ ప్రదానం చేశారు. భరత్ ఎంతో ఇష్టపడి ఆ అపార్ట్మెంట్లో ఉండటం వలన అక్కడే పిండ ప్రదానం చేసినట్లు తెలుస్తుంది. అంత్యక్రియలకు హాజరు కాలేని రవితేజ సోదరుడికి పిండ ప్రదానం చేశాడు. ఈ కార్యక్రమంలో రవితేజతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజ మీడియాతో మాట్లాడారు. భరత్ని ఆ స్థితిలో చూడలేకే అంత్యక్రియల్లో పాల్గొనలేదని, ఆ సమయంలో తమ తల్లిదండ్రులను ఓదారుస్తూ వారి దగ్గరే ఉన్నందువలన నా తమ్ముడు రఘు మా బాబాయ్ను అంత్యక్రియలు చేయమని పంపించానంటూ రవితేజ వ్యాఖ్యానించాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తనని విమర్శిస్తూ రాసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ సందర్భంగా రవితేజ తెలియజేశాడు. ఒక వార్త రాసే ముందు అందులో నిజమెంత ఉందో తెలుసుకుని రాయాలని, వ్యూస్ కోసం తమకిష్టం వచ్చినట్లు రాయడం పద్ధతి కాదని రవితేజ మీడియాకు తెలిపారు.